జనరల్గా ఈ రోజుల్లో కామన్గా మనం యుక్త వయసులో వచ్చే సెక్స్ సమస్యల గురించి డిస్కస్ చేద్దామండి. సో జనరల్గా ఎవరైతే న్యూలీ మ్యారీడ్ కపుల్ ఉంటారో, లేదంటే ఎవరైతే యుక్త వయసులో పెళ్లి కావాల్సిన వాళ్ళు ఉంటారో, వాళ్ళు జనరల్గా వాళ్ళకి ఒక ప్రాపర్ అవగాహన లేకపోవడం వల్ల కానీ, ప్రాపర్ మెడికల్ నాలెడ్జ్ లేకపోవడం వల్ల కానీ, వాళ్ళకి ఏదైనా సెక్స్ ప్రాబ్లమ్స్, అంటే ఆఫ్టర్ మ్యారేజ్ అతను సెక్స్లో ఆయన పాల్గొనగలనా లేదా అనేది ఒక రకమైన భయంతో, ఏదైనా ఒక 2 మంత్స్ 3 మంత్స్లో మ్యారేజ్ అవ్వాల్సిన యువకులు ఎవరైతే ఉంటారో, అంటే అందరూ అని కాదు, కొంతమంది పర్టికులర్గా ఇంప్రాపర్ నాలెడ్జ్ ఎవరైతే ఉంటారో, ఒకసారి సెక్షువల్ ట్రయల్కి వెళ్ళినప్పుడు, జనరల్గా బయట ఎక్కడైనా లైంగిక అంటే సెక్స్లో పాల్గొన్నప్పుడు వాళ్ళకి అక్కడ ప్రాపర్గా ఎరెక్షన్స్ రాకపోవటం వల్ల కానీ, లేదంటే శీఘ్రస్కలనం అంటే ప్రీమెచ్యూర్ ఇజాక్యులేషన్ కానీ, అంగస్తంభన అనేది సరిగ్గా జరగకపోవడం కానీ అనేది జరిగితే, వాళ్ళు ఆ రకం ఆ ఫోబియాని ఆ భయాన్ని వాళ్ళు మైండ్లో పెట్టుకుని, అది ఒక్కసారి సబ్కాన్షియస్ మైండ్లో ఆ ప్రాబ్లం అనేది వాళ్ళకి రిజిస్టర్ అయిన తర్వాత, ఆ ప్రాబ్లమ్ని వాళ్ళు అదే మ్యారేజ్ అయిన తర్వాత కూడా నాకు ఈ ప్రాబ్లం ఇలాగే ఉంటుందేమో అనే యాక్టివిటీలో వాళ్ళు సెక్స్లో పాల్గొన్నప్పుడు ఆఫ్టర్ మ్యారేజ్, అక్కడ కూడా ఒక రకమైన యాంగ్జైటీ కానీ, ఫియర్ కానీ, ఒక రకమైన టెన్షన్ కానీ, ఒక రకమైన ఎక్సైట్మెంట్, ఒక రకమైన ఉద్రేకం, ఆందోళనకు గురైనప్పుడు ప్రాపర్గా ఇరెక్షన్స్ అవి రాకపోవడం, ఒకవేళ ఇరెక్షన్ వచ్చిన అంగం స్తంభించిన శీఘ్రస్కలనం అంటే ప్రీమెచ్యూర్ ఇజాక్యులేషన్ జరగటం అనేది జరిగి, అక్కడ నుంచి వాళ్ళు ఒక రకమైన డిసప్పాయింట్మెంట్స్, ఒక రకమైన ఇన్సెక్యూరిటీ, ఆత్మన్యూన్యత భావనకు గురై, కొన్ని కండిషన్స్లో మేము జనరల్గా ఇవాళ ఈ రోజుల్లో క్లినికల్గా ఈ పేషెంట్స్ మేము చూస్తూ ఉంటాము. సో ఇట్లాంటి పేషెంట్స్ వచ్చినప్పుడు, అది వైఫ్ అండ్ హస్బెండ్ బోత్ వచ్చినప్పుడు, వాళ్ళు ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో, బాగా దూరం వెళ్ళిపోయిన కండిషన్స్లో అయితే కొన్ని డైవర్స్లు అయిపోయి, కొన్ని విడిపోయిన కేసెస్ కూడా కొన్ని మేము ఈ రోజుల్లో కామన్గా మేము చూస్తున్నామండి. సో ఇట్లాంటి కండిషన్స్లో ఏంటంటే, ప్రాపర్గా వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చినప్పుడు వాళ్ళు డాక్టర్ దగ్గర మొత్తం షేర్ చేసుకోవాల్సిన వాళ్ళు అసలు ప్రాబ్లం ఏముంది, వాళ్ళు చాలా ఫ్రీగా చాలా ఓపెన్గా వాళ్ళని సపరేట్గా విడివిడిగా కూర్చోబెట్టి, అసలు హస్బెండ్ దగ్గర ప్రాబ్లం వచ్చిందా లేదంటే వాళ్ళ వైఫ్ దగ్గర ప్రాబ్లం వచ్చిందా అనేది సపరేట్గా కూర్చోబెట్టి ఒక కౌన్సిలింగ్ ఇచ్చి, దాని ద్వారా మనం ట్రీట్మెంట్, హోమియోపతిక్ పార్ట్ ఆఫ్ మేనేజ్మెంట్ అంటే హోమియోపతిక్ మెడికల్ మేనేజ్మెంట్ అంటే హోమియోపతిక్ మెడిసిన్స్ అనేవి మనం ప్రాపర్గా ఎగ్జాక్ట్గా రెమెడీ అనేది ఇవ్వగలిగితే, వాళ్ళ ఏదైతే వాళ్ళ లైఫ్, వాళ్ళు ఏదైతే వాళ్ళ మెరైటల్ లైఫ్, వాళ్ళు ఏదైతే వాళ్ళ సెక్షువల్ లైఫ్ ఏదైతే పోయిందో, లేదంటే వాళ్ళు లాస్ అయ్యారో ఆ డేస్ని, మళ్ళీ దాన్ని మన మెడిసిన్స్ ద్వారా కానీ, మన కౌన్సిలింగ్ ద్వారా కానీ, మనం వాళ్ళ మెడిటేషన్ ద్వారా కానీ, మనం వాళ్ళ కరెక్ట్ ట్రాక్లోకి తీసుకురాగలిగితే, డెఫినెట్గా వాళ్ళని మనం మళ్ళీ మనం ఆ వైఫ్ అండ్ హస్బెండ్ని రీయూనైట్ చేయడానికి అయితే 100% ఛాన్స్ ఉంటుంది. జనరల్గా ఈ రోజుల్లో ఇట్లాంటి న్యూలీ మ్యారీడ్ కపుల్స్లో కానీ, ఇట్ట వైఫ్ అండ్ హస్బెండ్ ప్రాబ్లమ్స్లో కానీ, మెయిన్గా మనం అసలు ప్రాబ్లం అనేది ఎక్కడ ఎరేజ్ అవుతుందంటే, వాళ్ళ మధ్యలో అవగాహన లోపం, అంటే వాళ్ళ మధ్యలో అండర్స్టాండింగ్, ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్ అని చెప్తూ ఉంటాం, కొన్ని రకమైన ఇండిఫరెంట్ ఫీలింగ్స్ వల్ల కానీ, లేదంటే వాళ్ళకి అసలు ప్రాపర్గా ఫిజియలాజికల్గా నాలెడ్జ్ అనేది సరిగ్గా లేకపోవటం వల్ల కానీ, లేదంటే ఎక్సెస్ ఆఫ్ నాలెడ్జ్ అంటే ఎక్సెస్ ఆఫ్ మెడికల్ నాలెడ్జ్ అనేది వాళ్ళకు ఉండటం వల్ల కానీ, ఇట్లాంటి సెక్షువల్ ప్రాబ్లమ్స్ అనేవి కామన్గా ఎరేజ్ అవుతున్నాయి. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఎరేజ్ అయినప్పుడు ముందు మనం వాళ్ళని ప్రాపర్గా గైడ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందంటే, వాళ్ళకి ప్రాపర్గా చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. సో ఇది ఒక్కసారి మనం వాళ్ళు ప్రాపర్గా ఒక గైడ్ చేసి వాళ్ళకు సెక్స్ మీద, వాళ్ళకు ఒక పర్సనల్ లైఫ్ మీద ఒక అవగాహన అనేది తీసుకురాగలిగినప్పుడు, డెఫినెట్గా వాళ్ళకు ఒక నార్మల్ లైఫ్ని ప్రసాదించడానికి 100% ఛాన్స్ ఉందండి. సో ఇవే కాకుండా వాళ్ళ ఫిజియలాజికల్గా కొంతమంది ఒబేసిటీ అంటే ఊబకాయం అని చెప్తుంటారు, అంటే అధిక బరువు, ఇట్లా ఒబేసిటీ ఉన్న వాళ్ళల్లో కూడా మనకి ఈ సెక్షువల్ ప్రాబ్లమ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయండి. సో అట్ ద ఏజ్ ఆఫ్ 30 వాళ్ళు ఒక 90-95 kgs వెయిట్ గెయిన్, అంటే ఎక్సెస్ ఆఫ్ వెయిట్, ఒక 20-25 kgs ఎక్సెస్ వెయిట్ అనేది ఉంటూ ఉంటారు. సో ఇట్లా ఒబేసిటీ ఉన్న వాళ్ళలో కానీ, లేదంటే యంగ్ ఏజ్లో రక్తనాళాలు అవి నేర అంటే మూసుకుపోయిన వాళ్ళల్లో కానీ, లేదంటే లిపిడ్ ప్రొఫైల్ అంటే కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్, అంటే మనం చెప్తూ ఉంటాం జనరల్గా బ్యాడ్ కొలెస్ట్రాల్ అని, హెచ్డిఎల్ అని, ట్రైగ్లిసరైడ్స్ అని ఇవన్నీ చెప్తూ ఉంటాం. జనరల్గా రక్తనాళాల్లో కొవ్వు పెరిగిపోవడం వల్ల కానీ, బ్లడ్ సప్లై అనేది ప్రాపర్గా అవ్వకపోవడం వల్ల ఇరెక్షన్స్ అనేవి సరిగ్గా రావండి. సో ఇట్లాంటి కండిషన్స్లో ఏమైనా ఉన్నాయా, ప్యాథలాజికల్గా పేషెంట్ ఏమన్నా సఫర్ అవుతున్నారా, అంటే వాళ్ళకి ఏదైనా ఒక మెయింటైనింగ్ కాజ్ ఆఫ్ ద డిసీజ్ అంటే బాడీలో ఏదైనా ఒక కాజ్ అనేది ఉందా అనేది మనం ప్రాపర్గా చూసుకోవటం, తద్వారా మనం వాళ్ళకి ఆ కాజ్ అనేది మనం ఒకసారి ఫైండ్అవుట్ చేసుకుని వాళ్ళకి మనం ట్రీట్మెంట్ ఇస్తే ప్యాథలాజికల్గా డెఫినెట్గా అది మనం ట్రీట్ చేయడానికి అయితే 100% ఛాన్స్ ఉందండి హోమియోపతిలో. సో ఇక్కడ మనం ఈ యొక్క ఈ కొలెస్ట్రాల్, ఈ నారోయింగ్ ఆఫ్ బ్లడ్ వెజల్స్ ఇవే కాకుండా ఇంకొక మెయిన్ కారణం ఏంటంటే టెస్టోస్టిరాన్ హార్మోన్ లోపం అండి. సో మేల్ సెక్షువల్ హార్మోన్ మనం జనరల్గా టెస్టోస్టిరాన్ హార్మోన్ అని చెప్తూ ఉంటాం. సో ఈ టెస్టోస్టిరాన్ హార్మోన్ లోపం ఉన్న వాళ్ళల్లో కూడా, లేదంటే టెస్టోస్టిరాన్ హార్మోన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళల్లో కూడా ఈ సెక్షువల్ ప్రాబ్లమ్స్, ఈ ఎరెక్షన్ ప్రాబ్లమ్స్ అనేవి ప్రామినెంట్గా కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఫిమేల్స్లో కూడా ఈ ప్రొజెస్టెరాన్ హార్మోన్స్, లేదంటే వాళ్ళకి ఏదైనా హార్మోనల్ ప్రాబ్లమ్స్,
లేదంటే థైరాయిడ్ ప్రాబ్లమ్స్, లేదంటే ఫిమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ మీద వచ్చే ప్రాబ్లమ్స్ కానీ, గైనిక్ ప్రాబ్లమ్స్ కానీ ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా, వాళ్ళల్లో ఒబేసిటీ ఏమైనా ఉందా, లేదు మేల్ అండ్ ఫిమేల్లో బోత్ డయాబెటీస్ ఉందా, లేదంటే అధిక రక్తపోటు ఉందా, లేదంటే ఇంకా ఇతరితర ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, వాళ్ళు ఏమైనా మందులు వాడుతున్నారా. సో ఇవన్నీ మనం వాళ్ళని అడగాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. పేషెంట్ కూడా ఓపెన్గా డాక్టర్తో డిస్కస్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. సో ఎప్పుడైతే ఇవి జనరల్గా ఈ మ్యూచువల్గా పేషెంట్ డాక్టర్ చెప్పడం కానీ, డాక్టర్ పేషెంట్ని అడగకపోవడం కానీ ఎప్పుడైతే జరగదో, వాళ్ళు అంటే ప్రాపర్గా ఒక రకమైన అండర్స్టాండింగ్ రాదో, ఆ ట్రీట్మెంట్ అనేది జరగదండి. సో ఇట్లాంటి కండిషన్స్లో ఏంటంటే ప్రాపర్గా పేషెంట్ ఏవైతే కంప్లైంట్స్ ఉన్నాయో పేషెంట్ కూడా చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందండి, సిగ్గుపడకుండా. డాక్టర్ కూడా అలాగే పేషెంట్ కూడా చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఇవన్నీ మనం ప్రాపర్గా ఒక వేలో చేయగలిగితే డెఫినెట్గా అదే ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం ఎందుకు వచ్చింది, అంటే అంగస్తంభన ఎందుకు వచ్చింది, అది రియల్గా మానసిక ఒత్తిడి వలన వచ్చిందా, లేదంటే అతను ఏదైనా ఇంటర్నల్గా ఒక రకమైన ఫియర్ ఫోబియా వలన వచ్చిందా, ఒక రకమైన భయం ఆందోళన వలన వచ్చిందా అనేది చూసుకోవడం, లేదంటే ప్యాథలాజికల్గా ఇందాక నేను చెప్పిన వ్యాధుల్లో ఏదైనా ఇతరితర కారణాలు ఏమైనా ఉన్నాయా అనేది చూసుకోవటం, లేదంటే అతనికి ఏదైనా ఒక అతని లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అనేది జనరల్గా చెప్తుంటాయి. ఇప్పుడు ఉన్న జనరేషన్లో సాఫ్ట్వేర్ పీపుల్ కానీ, లేదంటే రెగ్యులర్గా టార్గెట్ ఓరియంటెడ్ జాబ్స్ అని చెప్తున్నాం, అంటే వాళ్ళు చేయాల్సిన దాని పనికంటే ఎక్కువ టార్గెట్స్ ఇవ్వటం అనేవి కూడా ఒక రకమైన కారణం, అంటే ఒక రకమైన సైకలాజికల్ ఇంపాక్ట్, అంటే సోషల్ స్టిగ్మా అనేది మైండ్లో పట్టడం వల్ల న్యూలీ మ్యారీడ్ కపుల్లో జనరల్గా ఈ సెక్షువల్ ప్రాబ్లమ్స్ అనేవి కామన్గా ఎరేజ్ అవుతాయి. అంటే వాళ్ళు రెగ్యులర్గా ఏదైతే వర్క్ చేయాలో దానికంటే ఎక్సెస్ వర్క్ చేయించడం, టార్గెట్ ఓరియంటెడ్గా పనులు చేయించడం, అంటే జనరల్గా ఇప్పుడు ఉన్న ఈ ఫాస్ట్ లైఫ్లో ఈ కండిషన్స్ అన్నీ ఒక రకమైన ఒక ఇంపాక్ట్, అంటే అది ఆడవారైనా మగవారైనా ఇంపాక్ట్ అనేది డెఫినెట్గా మనసు మీద చూపించినప్పుడు అది డెఫినెట్గా వాళ్ళ పర్సనల్ లైఫ్ మీద, వాళ్ళ సెక్షువల్ లైఫ్ మీద, వాళ్ళ ఒక ఏదైతే వాళ్ళు మెరిటల్ లైఫ్లో వాళ్ళు ఎంజాయ్ చేయాలో ఆ ఇంపాక్ట్ అంతా ఆ మైండ్లో కనిపిస్తుంది.